find the roots of the equation 4x square plus 4 root 3x plus 3 is equal to 0. The method of completing square method. ఇందాక చెప్పారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను క్లియర్ కదండి. దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చింది తీసుకోవాలి 4x² ప్లస్ 4√3x ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 0. ఓకే, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇస్ ఫస్ట్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఉండాలి, అంటే 4 ఉండకూడదు, అంటే 4తో మనం ఏం చేయాలి దీన్ని డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసేసాను కదా, ఒకే ఈక్వేషన్ని ఒకే నెంబర్ డివైడ్ చేస్తే దాని వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు. సరే, ఇప్పుడు ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి ఇవ్వచ్చు. సో 4x² / 4 4√3/4 4 ఇంటు ఎక్స్ ప్లస్ 3/4 ఇస్ ఈక్వల్స్ టు 0. 0 బై సంథింగ్ 0. 4 4 గెట్ క్యాన్సిల్, 4 4 గెట్ క్యాన్సిల్. x² ప్లస్ √3x ప్లస్ 3/4 ఇస్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ స్టెప్ కాన్స్టెంట్ ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకెళ్ళాలి. x² ప్లస్ √3x ఇస్ ఈక్వల్స్ టు -3/4 వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని a² ప్లస్ 2ab కింద కన్వర్ట్ చేయాలి. సో a² ప్లస్ 2ab అంటే మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ మనకు కావాలి. a² ఇస్ రెడీ, అంటే a వాల్యూ ఎంత ఇక్కడ ఎక్స్ రాసేసినా పోలీ గుర్తుండవు. సో a² అంటే x² ప్లస్ 2 అని ఇక్కడ రాయలేదు. x² రాసేసుకో ప్లస్ 2 x రాసేసాం. ఏంటి a² ప్లస్ 2 a వరకు వచ్చింది, కానీ ఇందులో 2 ఉందా లేదు, అంటే √3/2 పెట్టుకో. మనం 2 రాయడం వల్ల 2 ఎంత ఇంక్రీజ్ చేస్తాం దాంతో డివైడ్ చేస్తాం, వాడు మళ్ళీ ఇదే వస్తుంది. ఇది ఇది కట్ అయిపోతే మళ్ళీ ఇదే. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత? -3/4. ఇక్కడ వరకు ఇంకేం డౌట్ లేదు కదా. సరే, ఇప్పుడు a² ప్లస్ 2 a × bని నేను లాజికల్గా థింక్ చేసి రాశాను టు గెట్ ఎ కంప్లీటింగ్ స్క్వేర్. సరే, మరి ఇందులో 2 a ఉంది, b కూడా ఉంది. ఇప్పుడు అంటే 2ab వచ్చింది మనం. బీని ఇప్పుడు నువ్వు రికగ్నైజ్ చేయగలిగా అంటే బీని ముందు ఒకసారి ఐడెంటిఫై చేసినట్టు రాసుకో. √3/2 సరే రాసేసాను, √3/2 రాసేసాను. a² ప్లస్ 2ab వచ్చింది, ప్లస్ ఇంకేం రావాలి? b² రావాలి. b² ఇక్కడ లేదు, ఇంట్రడ్యూస్ చేసినాం మనం. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు x² ప్లస్ 2 x ఇంటూ √3/2 ప్లస్ ఎంత ఇంట్రడ్యూస్ చేసాను నాన్న? √3/2 హోల్ స్క్వేర్ ఇంట్రడ్యూస్ చేసావు, పెంచేసావు. ఆల్రెడీ యువతలు ఎంత ఉంది? -3/4 ఉంది. నువ్వు ఇది పెంచావు, పెంచావండి. ఇక్కడ కూడా పెంచావు కదా, చెప్పాను కదా సింపుల్ బ్యాలెన్స్. ఇక్కడ ఎంత యాడ్ చేసావు, ఇక్కడ కూడా అంతే యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? ఇంకా √3/2 హోల్ స్క్వేర్ అయిపోయి ప్లస్ కలిపేసాను ఇక్కడ. ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ ఇదే, ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ ఇదే, అంటే ఇది వస్తుంది. మళ్ళీ ఇది ఎవరికి తీసుకెళ్తే ఇది 4తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సింపుల్. నేను ఏం చేంజ్ చేయను, ఒక్కోటి వేసుకుంటూ వస్తుంది టు గెట్ కంప్లీటింగ్ స్క్వేర్ మ్యాప్. ఇప్పుడు ఇది కంప్లీటింగ్ స్క్వేర్ అయిపోయిందా లేదా? a² ప్లస్ 2ab ప్లస్ b² ఉంది కనుక a ప్లస్ b. a అంటే x, b అంటే √3/2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -3/4 ప్లస్ ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 3 అవుతుంది. కానీ 2 దీనికి వస్తుంది కదా, మరి 2² ఎంత అవుతుంది? 4. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతుంది. సో x ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 0. ఈ స్క్వేర్ తీసేసి దీనికి ఏం పెట్టచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 0.
ఇది ఎంతలో పెట్టుకొస్తే ఏమవుద్ది? మైనస్ రూట్ త్రీ బై టూ. మరి ఎప్పుడు రెండు వస్తాయి కదా, ఇప్పుడు ఒకటే వచ్చిందండి. ఒక్కొక్కసారి రెండు రూట్స్ ఒకటే అవుతాయి. రెండు రూట్స్ ఉంటే యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు మనకు వచ్చింది ఒకటే. కానీ అందులో ఒక్కొక్కసారి రెండు రూట్స్ ఒకటే ఉంటాయి. రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. రూట్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు దాని పొజిషన్, దాని గురించి నెక్స్ట్ స్టెప్లో నేర్చుకుంటాం. అదేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎప్పుడు రెండు రూట్స్ ఉంటాయి. రెండు రూట్స్ ఈక్వల్ అవ్వాలని లేదు, డిఫరెంట్గా ఉండొచ్చు, ఈక్వల్గానే ఉండొచ్చు, రెండు ఈక్వల్గానే ఉండొచ్చు, లేకపోతే ఒకటి వేరేగా ఉంటుంది, ఇంకొకటి వేరేగా కూడా ఉండొచ్చు. క్లియర్గా అర్థమైంది?